సో కొద్దిగా ఆయిల్ మరగనివ్వాలి. కొంచెం అంటే కొంచెం హీటప్ అయిన తర్వాత మనము ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఇవేంటి తెలుసా, ఆవాలండి. ఆవాలు కొద్దిగా స్టవ్ అనేది ఫ్లేమ్ అనేది తగ్గించేసాను. మనం రెడీగా ఇలా ఆవాలు, తర్వాత మనము ఈ చూసారా ఇవి మందార పూలు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మరింత హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మీకు వీడియోలో తెలుసు కదా, చూస్తున్నారు కదా, చాలామంది నన్ను అడుగుతున్నారనమాట హెర్బల్ ఆయిల్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చా అని. అయితే ఈరోజు మీకు ఒక సమ్మర్లో కొంచెం మీ హెయిర్కి రిలీఫ్ కోసం, షైనీగా ఉండడానికి న్యాచురల్గా మనము సహజ పద్ధతిలో ఒక ఆయిల్ని కొబ్బరి నూనెతో, అది కూడా మనము పారాచూట్ ఆయిల్ని పెట్టుకొని దీంతో తయారు చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎంత హెల్దీగా ఉంటుందంటే జుట్టు, మీరు ఇది అప్లై చేసిన తర్వాత చాలా చక్కగా ఉంటుంది అండ్ అలాగే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో పొల్యూషన్ చాలా ఉంది, ఆ పొల్యూషన్ నుంచి కొంచెం అప్పుడప్పుడు అలా కాపాడుకుంటూ ఉంటే కనుక జుట్టు అనేది మంచిగా ఉంటుంది అనమాట. నేనైతే అలాగే ఏదో ఒకటి అప్లై చేస్తూనే ఉంటాను, భృంగరాజ ఆయిల్ అని అదని ఇదని అలా చేస్తుంటాను. కాబట్టి కొంచెం హెయిర్ అనేది హెల్దీగా పెరగటానికి కానీ, అది మనం ముట్టుకుంటేనే సాఫ్ట్గా ఉండటం కానీ అవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి అండ్ ఇలా కాపాడుకుంటున్నాం కాబట్టి మనము అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వరకు మనకు దేవుడిచ్చిన, భగవంతుడిచ్చిన జుట్టు అయితే అలాగే ఉంటుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు మనము ఎప్పుడైతే అమ్మాల చేతిలో ఉంటామో వాళ్ళు మనకి జుట్టు వేయడము, ఆయిల్ పెట్టడం ఇవన్నీ చేస్తారు కదా, అప్పుడు చాలా బాగుంటుంది. అందరికీ 10th క్లాస్ వరకు ఎవరి జుట్టు చూసినా కూడా చాలా చక్కగా పెరుగుతాయి. 2 జడలు వేసుకుంటే ఇంత ఒత్తుగా, ఇంత చక్కగా, ఇంత పొడుగ్గా ఉంటాయి. ఎప్పుడైతే మన చేతుల్లోకి వస్తుందో ఇంకా అయిపోయింది, నాశనం చేసేస్తాం మనం. సరే, ఎనీవే, ఇప్పుడైతే ఉన్న అందరికీ ప్రాబ్లం అనమాట జుట్టు ఊడిపోవడం కానీ, తర్వాత అలాగే అంటే దాంతోపాటు ఈ చుండ్రు రావడం కానీ, డాండ్రఫ్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని అందరు పెడతా ఉంటారు. వాళ్ళ కోసం ఏదో నాకు తెలిసింది ఒక చిన్న చిట్కా నేను అప్లై చేసేది మీకు షేర్ చేస్తున్నా ఈరోజు. సరేనా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నేను చూపిస్తాను, సింపుల్గా చెప్పేస్తాను మీకు. ఈ ఆయిల్ తయారు చేసుకొని ఈరోజు పెట్టుకోండి. మందారం ఆకులు, ఈ మందారం ఆకులు కానీ లేదంటే మందార పూలు అయితే బెస్ట్ అనమాట. మీరు మందార పూలు వచ్చినట్టు మీరు డ్రై చేసి పెట్టుకోండి, ఎండలో పెట్టి డ్రై చేస్తే ఇలా ఉంటాయి. చూసారా, ఇలా దగ్గర నుంచి కూడా చూపిస్తాను, ఇవి మందారం ఆకులు. అలాగే బాగా గుమగుమలు ఆడాలి, స్మెల్ బాగా రావాలి ఆయిల్. అలాగే మనం హెయిర్కి అప్లై చేసుకుని కూడా చల్లగా మంచిగా అనిపించాలంటే కనుక ఇది మరువం. చూసారా ఎంత మరువం తీసుకొని వచ్చినానో, ఈ మరువం కూడా వేసుకోవాలి. అండ్ దాంతోపాటు చక్కగా మీకు పోషణ లభించాలి, జుట్టు సాఫ్ట్గా హెల్దీగా ఉండాలంటే కనుక మెంతులు, ఇవన్నీ మన దగ్గర దొరికేవే కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. ఇవేమో మెంతులు, మెంతులు కూడా తీసుకొచ్చిన. అండ్ అలాగే కరివేపాకు, పచ్చి కరివేపాకు అండి, ఎండిపోయిన కరివేపాకు కాదు. మీకు గార్డెన్లో దొరికితే గార్డెన్లో ఉంటే కనుక తెచ్చుకోండి, లేదంటే బయట కొనుక్కున్నా పర్వాలేదు, ఏ కరివేపాకు అయినా వేయచ్చు. మళ్ళీ అమ్మో ఇదే వేయాలా అదే వేయాలా అంటారు, అందుకని చెప్తున్నా. సో కరివేపాకు ఈ ఇంగ్రీడియంట్స్ తోటే మనము చక్కగా మంచి ఆయిల్ని అయితే ఇవాళ ప్రిపేర్ చేద్దాం. ప్రిపేర్ చేసిన తర్వాత చక్కగా అప్లై చేసుకోవడము, ఆ ప్రొసీజర్ ఏంటో కూడా మీకు చెప్తాను. దానికోసం ముందుగా మనము ఏం చేయాలి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి ఆఖరి దాకా మీరు చూడండి. చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిట్కాల కోసం, ఇలాంటి వాటి కోసం మీరు ఈరోజు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. ఇంకా చెప్పాలంటే మీకు మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం, అలాగే అంటే నాట్ ఓన్లీ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, తర్వాత మన గార్డెన్కి సంబంధించినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కోసం మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు జ్యోతి న్యాచురల్స్ .com లోకి వెళ్ళి. ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా, చలో మనం ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేద్దాం. సో దానికోసము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పాను కదా, ఫటాఫట్ దాన్ని ప్రిపేర్ చేసేస్తాను. ముందుగా మీరు ఇలాంటి కడాయిని ఒకదాన్ని, ఒక చిన్నది ఏదైనా సరే, ఒక గిన్నె లాంటిది ఏదైనా పర్వాలేదు, ఇదే కావాలి అదే కావాలని ఏం లేదు. మీరు జస్ట్ ఇలా స్టవ్ మీద పెట్టేద్దాము, చూడండి. ఓకేనా, ఇందులో మనము పారాచూట్ ఆయిల్ చూస్తున్నారు కదండి, ఒకసారి ప్రిపేర్ చేసుకొని 1 వీక్ దాకా కూడా మనము పెట్టేసుకోవచ్చు. పారాచూట్ ఆయిల్ అయితే కొద్దిగా
మనం పోసేద్దాం ఇందులో. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఒక 100 ml దాకా పోసుకోవచ్చు, లేదా 50 ml అయినా పర్వాలేదు. మీరు ఇట్లా ఆయిల్ వేసేసుకుని ఇందులో వేడి అయ్యాక కొంచెం బాగా వేడి అవ్వాలి, ఆయిల్ మరగనివ్వాలి. ఓకే, మరిగేంతవరకు మనం కొద్దిగా ఆవాలు కూడా తీసుకోవాలి, మిస్ అయ్యాయి, ఆవాలు కూడా వేద్దాము. సో కొద్దిగా ఆయిల్ మరగనివ్వాలి, కొంచెం అంటే కొంచెం హీట్ అప్ అయిన తర్వాత మనము ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఇవేంటి తెలుసా, ఆవాలండి. ఆవాలు కొద్దిగా స్టవ్ అనేది ఫ్లేమ్ అనేది తగ్గించేసాను. మనం రెడీగా ఇలా ఆవాలు, తర్వాత మనము ఈ చూసారా, ఇవి మందార పూలు, ఇవి డ్రై మందార అన్నమాట. అందులోనే మనము ఇదిగోండి, ఇవి మెంతులు, చిట్లుతున్నాయి. మెంతులు వేసేసి తర్వాత కరివేపాకు, కరివేపాకు వేశాక ఇప్పుడు మనము ఇది చూసారా, ఇది మరువం. మరువం డైరెక్ట్గా మీరు ఇలా మరువంని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా హెయిర్ ఆయిల్స్కి కూడా యూజ్ చేస్తారు, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సరేనా, మరువం కూడా నేను ఇలాగా డైరెక్ట్గా వేస్తున్నా. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇలాగ పెట్టేసుకోవాలనిపిస్తుంది మీకు ఆయిల్. దీన్ని అలా పక్కకు పెట్టేసుకొని మీరు చూడండి, చక్కగా చాలా వేస్తాను నేను మరువం, ఎందుకంటే మంచిదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మనము కొద్దిగా కలుపుదాం. తగ్గించుకోవాలి ఫ్లేము, మాడిపోనివ్వకూడదు. మాడిపోకుండా వీటిని అలా కొద్దిసేపు మనం చక్కగా మరిగించుకోవాలి. ఎంత మంచి ఆయిల్ తయారవుతుందంటే దీన్ని మీరు తలకు అప్లై చేసేసుకొని చక్కగా ఆయిల్ బాగా జుట్టుకి మర్దనా చేసేసుకొని మసాజ్ లాగా ఒక హాట్ వాటర్లో కానీ లేదా గోరువెచ్చటి వాటర్లో మీరు కొద్దిగా టవల్ తడిపి ఆ టవల్ని తలకు చుట్టుకొని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మీరు, ఇది నేను అందరికీ చెప్తూ ఉంటాను, చాలా జుట్టు కుదులలో చాలా మలినం ఉంటుంది అన్నమాట, డర్టీ ఉంటుంది. సో అదంతా క్లీన్ అవ్వాలి ఆ పోర్స్లో అంటే కనుక మీరు కొంచెం హాట్ వాటర్లో కానీ లేదా గోరువెచ్చటి వాటర్లో ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత తలకు చుట్టేసుకోవాలి ఆ టవల్. తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోండి, ఆయిల్ ఇష్టం లేకపోతే హెడ్ బాత్ చేసుకోండి, లేదంటే కనుక చక్కగా అలాగే అప్లై చేసుకున్న ఆయిల్ తోటి అలాగే ఉండండి. మీ జుట్టు ఎంత చక్కగా ఉంటుంది అంటే, ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది అంటే మీరు నన్ను అడగండి, అంత బాగుంటుంది. కొంచెం తల స్నానానికి మాత్రం మంచినీళ్ళు యూజ్ చేయండి, ఉప్పు నీళ్ళు బోర్ వాటర్ పోసుకోవద్దు. ఇది ఒక్క జాగ్రత్త తీసుకోండి, జుట్టు రాలకుండా ఉండటానికి ఇవన్నీ చిట్కాలన్నమాట. మీకు తెలియదు వాటర్ వల్ల కూడా ఊడిపోతుంది, ఏదైనా షాంపూ మీకు పడట్లేదు అనుకోండి దానివల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు ఆ షాంపూని ఆపేయండి. ఓకేనా, సో ఇలా చేసిన ఆయిల్ మీరు అప్లై చేసుకుంటే కనుక చక్కగా హెయిర్ రీగ్రోత్ వస్తుంది. నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఈ ఆయిల్ అప్లై చేయడము, తర్వాత ఎలా టవల్తో మనము ఆయిల్ అప్లై చేసిన ఎంత టైంకి టవల్ చుట్టుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇది హాట్గా ఉంది, సరేనా, బాగా చల్లారనివ్వాలి, చల్లారనివ్వాలి. ఒకసారి చేసాం కదా, నెక్స్ట్ టైం పెట్టుకునేటప్పుడు ఇవి ఇలాగే ఉంచండి, వీటిని తీసేది మందార కానీ ఈ ఇప్పుడు నేను వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో అలాగే ఉంచాలి. మీరు తీసేయకుండా అలాగే పెట్టండి అండ్ అలాగే అప్లై చేసుకోవచ్చు. సరేనా, ఒక 5 మినిట్స్ ఇలా మరగనిచ్చిన తర్వాత మనము బంద్ చేసేయాలి. ఖతం, మీ ఆయిల్ రెడీ అయిపోయింది. చక్కగా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, దాన్ని మీరు మళ్ళీ మాడిపోతుంది కాబట్టి ఇంకో బౌల్లోకి పోసి పెట్టేసుకోవాలి, సో దట్ అవి అందులోనే ఉంటాయి, మంచిగా మాడిపోకుండా చూసుకోవాలి మళ్ళీ. సరేనా, చాలా సన్న మంట మీద మరిగించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా అది. ఓకే, సో ఈ ఆయిల్ అయితే మీకు ఈరోజు ప్రజెంట్ చేస్తున్నా. ఇంకా ఫ్యూచర్లో మీకు చాలామంది అడుగుతున్నారు ఫేస్ ట్యాన్కి ఏదైనా చెప్పండి అని, అన్నీ చెప్తానండి. మీరు వీడియోస్ ఫాలో అవ్వండి, కమ్యూనిటీ పోస్టులు ఫాలో అవ్వండి, సో దట్ మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటే మనకి ఎప్పుడు కూడా లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట అది. ఓకే, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నా సిక్నో బాగుంది.